పట్నం రైతు మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఒక చిన్న మిస్టేక్ జరిగినటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నది క్యారెట్ అండి సో ఈ క్యారెట్ని ఇలా నారులాగా పోసినట్టు జరిగింది అంటే బిఫోర్ ఈ క్యారెట్ గురించి స్టడీ చేయలేదు సో అంటే యాక్చువల్గా మనము ఆఫీస్లో అయితే ఒక ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులు ఉంటాయండి కానీ మిద్ది తోటలో మనకి అన్ని ప్రాజెక్ట్సే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ప్రతి మొక్క గురించి మనము బిఫోర్ ఏదైతే స్టార్ట్ చేసే ముందర దానికి సాయిల్ ఏంటి దాన్ని ఎలాగ మనం ప్లాన్ చేయాలి ఎంత డిస్టెన్స్లో ఉంచాలి ఆ మొక్క తీరు ఎలా ఉంటుంది అది ఎలాగ వెళ్తుంది ఇలా ఎలా పెరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుందండి సో ఇప్పుడు బిఫోర్ మనకి క్యారెట్ కనుక చూస్తే ఇలా ఎప్పుడు కూడా పోయకూడదండి నార్లాగా యాక్చువల్గా ఇది ఈ విధంగా ఇప్పుడు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి మినిమం త్రీ టు ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్ ఉంచాలండి సో ఈ విధంగా పెట్టాలి అయితే ఒకసారి ఇలా పోసేసాము కానీ దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి దీన్ని ఎలాగా మనం మళ్ళీ మంచిగా చేసుకోవాలి అంటే వితిన్ టూ వీక్స్ అండి మనము బై మిస్టేక్ ఇలా కనుక జరిగినప్పుడు వితిన్ టూ వీక్స్ లోపల వీటిని ఏం చేయాలంటే తీసేసి ఈ మొక్కల్ని ఈ విధంగా మనం ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ త్రీ టు ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్ ఉంచుకొని మళ్ళీ మళ్ళీ నాటితే అవి ఆటోమేటిక్గా మళ్ళీ మంచిగానే పెరుగుతాయండి మళ్ళీ క్యారెట్ ఇస్తాయి సో ఈ విధంగా ఇప్పుడు దుంపజాతి మొక్కలన్నీ కూడా అంటే క్యారెట్ ముల్లంగి ఇలాగా బీట్రూట్ కానివ్వండి అన్నీ అండి ఏ దుంపజాతి మొక్కలైనా సరే అన్నీ కూడా త్రీ టు ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్లో మనము రెండు గింజలు మాత్రమే వేయాలండి రెండు గింజలు ఎందుకు వేస్తామంటే ఒకటి పోయినా ఒకటి వస్తుంది ములుగుతుంది అన్న ఉద్దేశంతో మనం రెండు గింజలు మాత్రమే వేయాలి అది ఏంటి డిస్టెన్సు మెయింటైన్ చేస్తా అలా రెండు గింజల్ని వేసుకుంటూ వెళ్ళాలి సో అప్పుడు మనకి కరెక్ట్గా పెరుగుతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అక్కడి నుంచి తీసి ఈ విధంగా మనము కొంత డిస్టెన్స్లో ప్రతి మొక్కని ఈ విధంగా ప్లాంట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏ ప్రాబ్లం ఉండదు ఆబ్వియస్గా ఇవి వీటికి డిస్టెన్స్ మెయింటైన్ అయింది సో దుంప పెరగడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి సో దుంప పెరగడానికి ఈజీగా ఉంటుంది కింద అంటే స్పేస్ ఉంటుంది దుంప పెరగడానికి అదే ఒకటే చోట అన్నీ ఉన్నాయనుకోండి స్పేస్ ఉండదు కాబట్టి అన్నీ కూడా పిలకలు పిలకలుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద దుంప కాబట్టి క్యారెట్ కానివ్వండి ముల్లంగి కానివ్వండి బీట్రూట్ కానివ్వండి వీటన్నిటిని మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి సో కాబట్టి ఇది చిన్న మిస్టేక్ జరిగింది సో ఈ మిస్టేక్ని మనము ఈ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మేము అందరికి షేర్ చేద్దామన్న ఆలోచనతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ బీట్రూట్ కూడా వేసే టైంలో మనకి అంటే మాకు ఐడియా లేదు కాబట్టి ఇవి దగ్గర దగ్గరగా పండి సో ఈ బీట్రూట్ కూడా ఇది ప్రాబ్లమే కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా లేట్ అయింది అంటే టూ వీక్స్ లోపటే మనం చేంజ్ చేస్తే బెస్ట్ అండి రిజల్ట్స్ కోసం మంచి రిజల్ట్స్ కోసం సో ఇది బీట్రూట్ కానివ్వండి ముల్లం కానివ్వండి ఈ విధంగా అంటే ఇంకొకటి సాయిల్ కూడా మనకి మినిమం ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉండాలండి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కనుక కింద ఉంటే సాయిల్ డెప్త్ అనేది మనకి ఫైవ్ ఇంచెస్ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే దుంప పెరగడానికి కిందకి కూడా ఫ్రీగా అవకాశం ఉంటుంది అలాగే సాయిల్ కూడా మనకి ఏంటంటే ఫ్రీగా ఉండాలండి అంటే లూజ్ సాయిల్ లాగా ఉండాలండి అప్పుడే మనకి దుంప ఈజీగా బాగా పెరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో దుంప జాతి మొక్కల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పట్నం రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే